హలో అండి, వెల్కమ్ టు టీజీ ట్రెజర్ అంటార్. ఈరోజు వీడియోలో ఏకేఎస్ మెటల్ డిటెక్టర్ అండి. ఇది వచ్చి లాంగ్ రేంజ్ లొకేటర్ అండి. ఇది అంటే దీన్ని ఎక్కువగా ఈ గోల్డ్, వెండి, సిల్వర్, ఇది వచ్చి డైమండ్స్ను కూడా సెర్చ్ చేస్తుందండి. ఇది దీని రేంజ్ వచ్చి కంపెనీ వాళ్ళు ఇచ్చేది చెప్పేది ఏంటంటే ఇది ఒక 1 కిలోమీటర్ వరకు, ఈ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇది సెర్చ్ చేస్తుందండి. దీని డీప్ వచ్చి అంటే లోతు భూమి లోపల ఇది 20 మీటర్స్, అంటే ఆల్మోస్ట్ 60 నుంచి 65 ఫీట్ల వరకు కూడా ఇది క్యాచ్ చేయగలదన్నమాట. అయితే దీన్ని ఇప్పుడు లైవ్లో మీకు గోల్డ్ ఒక ఐటెం పెట్టి నేను దీన్ని లైవ్లో మీకు టెస్ట్ చేసి చూపిస్తాను, చూడండి. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది ఎక్స్పర్ట్ మాత్రమే యూజ్ చేయాలండి, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే, నార్మల్ వాళ్ళు దీన్ని యూజ్ చేయలేరు, ఓకేనా. ఇంకోటి మెయిన్ హై టెన్షన్ వైర్లు, పవర్, పెద్ద పెద్ద ఈ వైర్స్ అవి ఉంటాయి కదా పవర్, వాటి దగ్గర కూడా ఇది యూజ్ చేయవద్దు, ఓకేనా. ఇదే అండి ఏకేఎస్ మెటల్ డిటెక్టర్ అంటారు దీన్ని. అంటే ఇది స్కానర్ అన్నమాట. ఇది ఎక్కడైతే వస్తువు ఉంటుందో ఆటోమేటిక్ దాని పైన వెళ్ళంగానే ఇది రౌండ్ గా తిరుగుతుంది అన్నమాట. ఓకే చూడండి, ఇక్కడ చూడండి దీని పైన ఆప్షన్స్ ఏమున్నాయి, కాపర్, సిల్వర్, గోల్డ్, డైమండ్. డైమండ్ కూడా స్కాన్ చేస్తుంది ఇది. అక్కడ ఇంకోటి చిన్నది ఉంది చూడండి, దాని వచ్చి రిసీవర్ అంటారండి. ఇప్పుడు దాంట్లో మనం ఏదైతే ప్రెస్ చేస్తామో గోల్డ్ కానీ కాపర్ కానీ అది ఆటోమేటిక్, అక్కడ ఇంకోటి ఉంది కదా దాని ట్రాన్స్మిటర్ అంటారు, దాంట్లో ఆన్ అవుతుంది అన్నమాట అది. ఇది వచ్చి చాలా డీప్ వరకు స్కాన్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇది చిన్న చిన్న మన ఒక 500 మిల్లీ అంటే 1 గ్రామ్ కంటే తక్కువ నుంచి ఎంత పెద్ద వస్తువు ఉన్నా కానీ ఇది క్యాచ్ చేస్తుంది. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఇది ఫస్ట్ ఎక్కడైతే చూపిస్తుందో దాని తర్వాతనే మనం మళ్ళీ మిషన్ తోటి ఒకసారి చెక్ చేయాలి, మెటల్ డిటెక్టర్ తోటి తర్వాతనే అక్కడ దువ్వాలి. ఇది ఎక్కడైనా తిరిగిందనే దాని దగ్గర మాత్రం దువ్వద్దు, అది మెయిన్ ఇంపార్టెంట్ ఒక పాయింట్ వచ్చి. ఇది తిరిగిందని మనం అక్కడ దువ్వితే చాలా ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే చాలా డీప్ వరకు సెర్చ్ చేస్తుంది అనమాట. ఇది ఎక్కడైతే తిరిగిందో అక్కడ మనం మిషన్ తోటి సెర్చ్ చేసిన తర్వాతనే అక్కడ దువ్వాలి, మెయిన్ పాయింట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను గోల్డ్ ప్రెస్ చేసిన అక్కడ గోల్డ్ అని చూపిస్తుంది అది. మీకు దీని గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు క్లియర్గా చెప్తా. సేమ్ ఇట్లానే ఇంకోటి సిల్వర్ పైన కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను నేను. ఇప్పుడు చూడండి నా దగ్గర ఒకటి గోల్డ్ ఐటమ్ ఒకటి ఉంది, అది వచ్చి నేను ముందు ఒక దగ్గర కొంచెం గుంతల్లాగా తీసి అక్కడ పెట్టి అప్పుడు నేను మీకు స్కాన్ చేసి చూపిస్తాను అసలు ఇది ఎట్లా రన్ అవుతుంది అనేది. చూడండి ఇక్కడ పెట్టి చూపిస్తా, మట్టి వచ్చి చాలా హార్డ్గా ఉంది, కొంచెమే డీప్ డీప్ తీసి పెడతాను. చూడండి ఇక్కడ పెడుతున్న గోల్డ్ ఐటమ్ అది. ఇక్కడ ఉంది చూడండి అది, దీనిపైన ఒక రాయి పెడతా చూడండి, ఓకేనా. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లానే బ్యాక్ వెళ్ళి ఇప్పుడు మీకు చూపిస్తారు అసలు అది ఎట్లా సర్చ్ చేస్తుంది, అది ఎట్లా చేయాలనే దాని గురించి. ఓకే ఇప్పుడు నేను మిషన్ ఆన్ చేసి మీకు చూపిస్తాను చూడండి. పవర్ ఆన్ ఇది, ఓకేనా. ఇక్కడ చిన్న లైట్ ఒక బ్లింక్ అవుతుంది అంటే స్కానర్ అనమాట, ఆటోమేటిక్ స్కాన్ చేసుకుంటుంది. ఓకే చిన్నది కూడా రిసీవర్ కూడా ఆన్ చేసిన,
చూడండి ఇప్పుడు ఆప్షన్ వచ్చి గోల్డ్ ప్రెస్ చేసిన అక్కడ గోల్డ్ దగ్గర లైట్ వచ్చింది చూడండి. ఓకేనా, అక్కడ బ్లింక్ అవుతున్న లైట్ వచ్చి స్కానర్ స్కాన్ చేసుకుంటుంది అనమాట ఆటోమేటిక్గా. ఇప్పుడు ఈ రిసీవర్ వచ్చి నా రైట్ సైడ్ పాకెట్ పెట్టుకుంటానండి చూడండి. అంటే ఇది మనం లెఫ్ట్కి యూజ్ చేస్తే లెఫ్ట్కి పెట్టుకోవాలి, రైట్ యూజ్ చేస్తే రైట్కి పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చి మెషిన్ తీసుకుందాం. ఇది వచ్చి యాంటీనా, దీనివల్ల ఇంకేంటంటే ఫాస్ట్గా సర్చ్ చేస్తుంది అనమాట, అది ఫాస్ట్గా క్యాచ్ చేయడానికి వీలు ఉంటుంది. ఇప్పుడు చూడండి ఆప్షన్ వచ్చి గోల్డ్ ఉంది. ఇప్పుడు ఇట్లా షేక్ చేయడం వల్ల ఏంటంటే ఇది దీన్ని వచ్చి గ్రౌండ్ బ్యాలెన్సింగ్ అంటారండి. అంటే అది ఆటోమేటిక్ ఆ నేలకు సంబంధించిన సిగ్నల్ అనేది కరెక్ట్ తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు చూడండి ఆటోమేటిక్ రౌండ్ అయితే అంటే ఇది కరెక్ట్ స్టాబిల్గా పట్టుకోవాలి, లేదంటే ఇది ఎటు పడితే అటు తిరుగుతుంది కరెక్ట్ రాదు. అందుకని ఇది ప్రొఫెషనల్స్ మాత్రమే చేయాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇది సర్చ్ చేసుకుంటుంది, లైట్ బ్లింక్ అవుతుంది చూడండి, సర్చ్ చేసుకుంటుంది అనమాట. చూడండి మనం స్లోగా ముందుకెళ్దాం. ఇది ఆటోమేటిక్ ఆ ప్లేస్ దగ్గర పోగానే రౌండ్గా తిరుగుతుంది. ఇంకోటి ఏంటంటే స్లోగా తిరగొద్దు, అది కూడా ఒకటి చూసుకోండి. ఇది ఎక్కడైతే కింద ఐటమ్ ఉంటుందో అక్కడికి వెళ్ళంగానే ఫాస్ట్గా తిరుగుతుంది, అట్లా ఉంటే మాత్రమే ఏదైనా ఉన్నట్టు అక్కడ. అది తిరిగిన తర్వాత మళ్ళీ మనం మెటల్ డిటెక్టర్ తో చెక్ చేసుకున్న తర్వాతనే అక్కడ దువ్వాలి. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. అది లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది, అసలు ఈ మిషనే కొనుక్కోవద్దు. అట్లా ఉంటేనే దీన్ని కొనుక్కోవాలి. ఇది 90% ఫెయిల్ అవుతుంది ఈ మిషన్ చాలా వరకు. ఈ లైవ్ టెస్ట్లు ఇవి బాగానే వస్తుంది, కానీ రియల్ టెస్ట్లో మాత్రం చాలా వరకు ఫెయిల్ అవుతుంది ఇది. ఓకేనా, ఇక్కడ ఉంది అది ఐటమ్, నేను ఇందాక కింద పెట్టిన కదా ఆ ఐటమ్ ఇక్కడ వచ్చింది. ఇప్పుడు దాని దగ్గర రాగానే చూడండి ఆటోమేటిక్ తిరుగుతుంది చూడండి. చాలా వరకు ఏంటంటే వీడియోలో చెప్తారు వాళ్ళు తిప్పుతారు అది ఇది అని, కానీ అట్లాంటిది ఏం లేదు. ఎందుకంటే ఒక చేతిలో ఫోన్ ఉంది, ఇంకో చేతిలో మిషన్ ఉంది. ఇక్కడ చూడండి అది కింద ఉంది ఐటమ్ వచ్చి చూడండి, దాని పైకి పోగానే ఆటోమేటిక్ తిరుగుతుంది. ఇంకోటి ఫాస్ట్గా తిరగాలి, అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. స్లోగా మాత్రం తిరుగుతే అది కరెక్ట్ లేనట్టు కింద చూడండి, ఎంత ఫాస్ట్గా తిరుగుతుంది అది. అక్కడ కింద వచ్చే ఐటమ్ ఉంది, నేను తీసి చూపిస్తాను చూడండి. ఇగో ఇక్కడ ఉంది అది చూడండి, మళ్ళీ ఒకసారి దాని పైన పెడతా చూడండి. రౌండ్గా ఆటోమేటిక్ స్కాన్ చేసుకొని తిరుగుతుంది, ఇగో ఫాస్ట్గా తిరుగుతుంది. నేనేం తిప్పడం లేదు, అదే ఆటోమేటిక్ తిరుగుతుంది. దానివల్ల నా చెయ్యి షేక్ అవుతుంది అంతే. ఇప్పుడు వచ్చి ఇది ఏం చేస్తా అంటే నేను కొంచెం బ్యాక్ సైడ్ వేస్తాను ఇప్పుడు ఈ చైన్ వచ్చి. ఓకేనా, ఇప్పుడు చూడండి దీనిపైన పెడితే ఇది ఆటోమేటిక్ అక్కడ అనేది తిరగడం స్టాప్ అవుతుంది చూడండి. మళ్ళీ అది కొంచెం ముందుకు సర్చ్ చేయడం స్టార్ట్ చేస్తుంది చూడండి, అది కన్ఫ్యూజ్ అవుతుంది చూడండి. ఇప్పుడు చూడండి అది ఆటోమేటిక్ మళ్ళీ స్కాన్ చేసుకుంటుంది. చూడండి అది మళ్ళీ ఇక్కడ తిరుగుతుంది చూడండి, అంటే ఇప్పుడు కింద ఉంటుంది చూడండి ఐటమ్, అందుకని అది తిరుగుతుంది. ఇక్కడ ఉంది చూడండి, చూడండి ఫాస్ట్గా తిరుగుతుంది రైట్. ఓకే అండి, ఇది వచ్చి లైవ్ వీడియో అండి, నేను డైరెక్ట్గా చేస్తున్నా ఇది, ఎలాంటి దీంట్లో అది లేదు. ఇంకోటి ఇదైతే ఎవరైతే కొనుక్కోవాలనుకుంటారో వాళ్ళు మాత్రం ప్రొఫెషనల్స్ అయి ఉంటే మాత్రమే కొనుక్కోండి. దీన్ని ఏదో యూట్యూబ్లలో దానిలలో చూసి మాత్రం కొనుక్కోకండి, ఎందుకంటే ఇవి 90% ఫెయిల్ అవుతాయి. ఇవన్నీ అంత ఈజీగా ఇవి క్యాచ్ చేయవు, ఇవి లైవ్ మాత్రమే కరెక్ట్ చూపిస్తాయి, కానీ రియల్ పర్ఫార్మెన్స్ మాత్రం ఉండదు. ఓకే అండి, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. Thank you.